వెల్కమ్ టు బీవీఆర్ న్యూస్ టీవీ రోజు మనం హనంకొండకు వచ్చాము హనంకొండలో మనతోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అత్యంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి మనతోనే ఉన్నారండి పేరు వచ్చేసి డాక్టర్ చిర్రారాజు రాజు గౌడ్ గారు ప్రజెంట్ వారు కూడా డైరెక్టర్గా అయితే కొనసాగుతూ ఉన్నారు సార్ ముందుగా ఈరోజు మీ పుట్టినరోజు అని చెప్పేసి నేను తెలుసుకొని వచ్చాను సో మీ నలభై ఐదవ పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ మీకు మా నా తరపున అదేవిధంగా మా ప్రేక్షకుల ప్రేక్షకులందరి తరఫున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెంకట గారు బీవీఆర్ న్యూస్ ప్రజలకు కూడా మరి ప్రేక్షకులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము నా పేరు డాక్టర్ చిరరాజ్ గౌడ్ ఓకే సార్ సో తెలంగాణ ఉద్యమంలో చాలా రకాలైనటువంటి ఘట్టాల్లో మీరు పాల్గొన్నారని చెప్పేసి లైక్ ఆరం మిలియన్ మార్చ్ రకరకాల యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో రాష్ట్ర రోగాలు లాంటి అన్నిట్లలో పాల్గొని చాలా రకాలైనటువంటి కేసులు అయ్యాయని చెప్పేసి తెలుసుకొని నేను వచ్చాను వాటన్నిటి గురించి ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు నమస్తే వెంకట్ గారు మరి తెలంగాణ ఉద్యమము ఆనాడు సీమాంధ్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలనను మేము తీవ్రంగా యూనివర్సిటీ విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ నుంచి వ్యతిరేకించాము మొట్టమొదటిగా ఇక్కడనే వరంగల్ జిల్లాలో కాకతీయ యూనివర్సిటీలోనే మరి జేఏసీ మొట్టమొదటిగా ఏర్పాటు చేసి ఆ జేఏసీ ఆధ్వర్యంలో మరి కేసీఆర్ గారిని తీసుకొచ్చి మరి తెలంగాణ ఉద్యమంని ఇక్కడి నుంచే కాకతీయ యూనివర్సిటీ నుంచే మరి పురుడుబోసుకునే పోసుకునే విధంగా మేము కేసీఆర్ గారికి మనోధైర్యం చెప్పడం జరిగింది కేటీఆర్ గారితో మరి కూర్చొని మీరు ఉద్యమంలో పాల్గొన్నారు నేను ఇక్కడికి రాగానే కొన్ని ఫోటోస్ అయితే అబ్జర్వ్ చేయడం జరిగింది వాటి గురించి ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు అది వెంకట్ గారు ఒకటే తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సత్యుడు అనే ఒక నినాదంతో సిద్ధిపేటలో ఏదైతే అమర నిరహార దీక్షకు కేసీఆర్ గారు దీక్షకు పూనుకున్నటువంటి రోజు ఆ రోజు ఆనాడు సీమాంధ్ర ప్రభుత్వము మరి కేసీఆర్ గారి యొక్క దీక్షను భగ్నం చేసుకొని మరి వారిని అరెస్ట్ చేసి మరి ఈ విధంగా కరీంనగర్ రోడ్ నుంచి మరి యూనివర్సిటీ రోడ్ వైజ్గా మరి ఖమ్మం తీసుకున్నటువంటి తీసుకుపోతున్నటువంటి తరుణంలోనే మేము అప్పుడే మాకు మాకు పిలుపు వచ్చింది కేసీఆర్ గారిని అరెస్ట్ చేశారు మరి మీరు ఆ అరెస్టును అడ్డుకోండి అని చెప్పేసి కూడా మాకు హైదరాబాద్ తెలంగాణ భవన్ నుంచి మరి మా బొంతు రామ్మోహన్ గారు స్టేట్ అధ్యక్షుడు ఉండే మాకు యువజన విభాగం అప్పుడు వారు ఫోన్ చేయడం జరిగింది అప్పుడు వందలాది మందిని మరి తీసుకొని వచ్చి సెకండ్ గేట్ ఏదైతే కరీంనగర్ రహదారిలో మరి కేసీ కార్ కేసీఆర్ యొక్క కాన్వాయ్కి అడ్డంగా వెళ్ళి అక్కడ రాస్త్రొక్క చేయడం జరిగింది అప్పుడే ఆ రాస్త్రొక్కలోనే మరి కేటీఆర్ గారు కూడా వచ్చి పాల్గొనడం జరిగింది ఓకే సార్ సో ఒక ఉద్యమకారుడిగా ఉన్నటువంటి మీకు కూడా డైరెక్టర్గా ఛాన్స్ అయితే ఉంది ఐ మీన్ ప్రజెంట్ అయితే చేస్తున్నారు ఇది బాగానే ఉంది కానీ ఒక ఉద్యమకారుడిగా మీకు న్యాయం జరిగిందా లేదా ఒక క్లారిటీ ఇవ్వండి ఒక ఉద్యమకారుడిగా మరి మా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వము ఏదైతుందో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో నాకు అరుదైన అవకాశం మరి చాలామందికి రాని అవకాశం నాకు ఒక కుడా డైరెక్టర్గా అవకాశం ఇచ్చినందుకు కూడా కేసీఆర్ గారికి కేటీఆర్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా కానీ నేను కూడా చైర్మన్గా అడగడం జరిగింది డైరెక్టర్ కాదు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మరి చైర్మన్ గారి యొక్క పదవిని ఎక్స్టెండ్ చేస్తున్నాము మర్యాదరెడ్డి గారికి ఇస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడము నువ్వు ప్రస్తుతానికి కూడా డైరెక్టర్గా ఉండాలి అని చెప్పి ప్రతిపాదన చేసిన పెద్దలు పార్టీలో ఉన్న పెద్దలు అందరూ చేయడం జరుగుతుంది చేయడం జరిగింది కాబట్టి నేను ఇదే పదవిలో కొనసాగాను కాకపోతే భవిష్యత్తు ఉంది కాబట్టి ఇది ఒక పదవిలో మనం ఉండలేం కదా భవిష్యత్తులో ఇంకా చాలా పదవులు వస్తాయని చెప్పేసి ఆశించి మరి దానితోటే సంతృప్తికరంగా ఉండడం జరిగింది ఓకే సార్ సో అదేవిధంగా హుజరాబాద్ ఎలక్షన్ విషయానికి వస్తే ఎందుకని నేను హుజరాబాద్ టాపిక్ తీశానంటే అక్కడ ఉన్నటువంటి మీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక ఉద్యమకారుడు సో మీ సహచర ఉద్యమకారుడైనటువంటి గెల్లు శ్రీనివాస్ గారు ఏ విధంగా గెలిపించుకోబోతున్నారో దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి ఒకటి వెంకట గారు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు అంటే ఆయన మా తెలంగాణ తోటి ఉద్యమకారుడు మరి గెల్లు సీనా అంటే నాకు ఈరోజు రెండు గుంటల భూమి అదే ఆయన ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మరి ఈటల రాజేందర్ గారి యొక్క మరి ఆయనకు అనేక కోట్లాని కోటీశ్వరుడు అట్లాంటి వారిని ఈ యొక్క గెల్లి శ్రీనివాస్ గారు ఏ విధంగా గెలు గెలుచుకుంటారు అని చెప్తుంటే ప్రజలు చూస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ అదేవిధంగా సంక్షేమ పథకాలలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ప్రతి గడపకు గడపకు సంక్షేమ పథకాలు వెళ్ళాయి అట్లాగే కేసీఆర్ కేటీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశలో తీసుకుపోతున్నారు కాబట్టి మరి కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంని బలపర్చే విధంగా గుజరాబాద్ ప్రజలు మరి గెల్లి శ్రీనివాస్ యాదవ్ ఒక ఉద్యమకారుని ఒక నిరుపేద ఉన్నటువంటి ఉద్యమకారుని గెలిపిస్తారని అనుకుంటున్నా ఎందుకంటే ఇక్కడ ప్రజలు చూసేది మరి పార్టీని పార్టీ యొక్క ఆ యొక్క ప్రభుత్వాన్ని చూసిస్తున్నారు ఇక్కడ కాబట్టి ప్రభుత్వాన్ని చూసి ఓటేస్తారు అదేవిధంగా గెల్లి శ్రీనివాస్ చేస్తున్నటువంటి సేవకు మరి ఒక ఉద్యమకాడు జైలు సైతం కూడా జీవితాన్ని గడిపినటువంటి ఒక ఉద్యమకాడు ఉస్మాన్ యూనివర్సిటీలో అనేక కేసులై మరి పోరాటం చేసినటువంటి యోధుడు కాబట్టి ఆ గెల్లి శ్రీనివాస్ యాదవ్ గారే గెలుస్తారని చెప్పేసి నేను గంట బాధగా చెప్తా ఉన్నాను ఎందుకంటే అక్కడి ప్రజలు మరి ఇన్ని సంవత్సరాలు చేస్తున్నటువంటి ఈటల నారాయణ చేసినటువంటి సేవను మరి ఏదైతుందో అది మన యొక్క వ్యక్తిగతంగా తను తను మాత్రమే అభివృద్ధి చెందాడు తప్ప ఆ యొక్క కాన్సెన్స్ ఏ విధంగా డెవలప్మెంట్ పట్టించుకోలేదు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టేయలేదు అని చెప్పేసి కూడా ఇప్పటికీ మేము అక్కడ తిరుగుతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు కాబట్టి అక్కడ గెల్లి శ్రీనివాస్ యాదవ్ ఒక బీసీ బిడ్డ ఒక మా సామాన్యమైనటువంటి కుటుంబంలో ఒక గులాబీ సైనికుడుగా మనం దించారు కాబట్టి కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో అత్యధిక మెజారిటీ కూడా వస్తుందని చెప్పేసి కూడా నేను ఆశిస్తున్నాను ఓకే సార్ సో ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి అయితే మీ కార్యకర్తలు కావచ్చు లేకుంటే మీ అనుచరులు కావచ్చు చాలామంది అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఇంతమంది సమక్షంలో మీ పుట్టినరోజును ఏ విధంగా జరుపుకోబోతున్నారు ప్రజలకు ఏ ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇవ్వని ఉన్నారు నేను పార్టీ మా శ్రేణులు మా మిత్రులు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా నా పుట్టినరోజులకు కేకులు కానీ అవి కానీ తర్వాత సన్మానాలు బోకేలు కూడా తీయద్దని చెప్తా ఉన్నాం ఎక్కువ శాతం ఒక గిఫ్ట్ మే స్మైల్ మా కేటీఆర్ గారి యొక్క నినాదం ఎవరైనా బర్త్డే ఉంటే మరి తోసిన సహాయం ఇతరులకు చేయండి అనే ఒక గిఫ్ట్ గిఫ్ట్ మే స్మైల్ ప్రోగ్రాన్ని నేను కూడా చేపట్టబోతున్నా ఒక అనాథ పిల్లలకు తను సన్ తను చదువుకోవడం కోసం ఇంటర్మీడియేట్ చదవడం కోసము ఒక డబ్బులు అవసరం ఉన్నదానికి మాకు దృష్టికి వచ్చింది వారి దగ్గరికి వెళ్ళి గిఫ్ట్ వే స్మైల్ కింద నా బర్త్డే సందర్భంగా వారికి ఒక యాభై వేల రూపాయలు గిఫ్ట్ ప్యాక్గా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆయన యొక్క విద్యకు అవసరమైనటువంటి డబ్బులను మనం సమకూర్చుకోవడం జరుగుతుంది సో ఇది చాలా గొప్ప ఆలోచన అని చెప్పి అనుకోవచ్చు సో ఇది డబ్బు పార్టీ డబ్బా లేకుంటే మీ సొంత డబ్బా అండి ఇది నా సొంత డబ్బు అండి ఎలాంటి ఎవరి దగ్గర కాదు నా సొంత డబ్బు ఇది కాకపోతే మనము బర్త్డేలకు కేకులు కానీ ఇవి పార్టీలు కానీ ఇవని ఇవన్నీ ఖర్చు పెట్టకుండా ఒక మంచి పనికి ఏదైతే మా నినాదం మా యొక్క నాయకుడు కేసీఆర్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి తను బర్త్డే అప్పుడు కూడా మొన్న వికలాంగులకు అనేక వందలాది మంది వికలాంగులకు మరి సైకిల్స్ కానీ బైకులు కానీ గిఫ్ట్ స్మైల్ కింద వారు ఇచ్చారు వారి తగ్గట్టు వారు ఇచ్చారు మా మా నాయకుడు బాటలో మేము నడుస్తాం మా కేటీఆర్ గారు చెప్పినటువంటి బాటలో మేము నడుస్తాం కాబట్టి అదేవిధంగా మా మా రాజ్యసభ మెంబర్ మరి మా జోనపల్లి సంతోషరావు గారు చెప్పిన విధంగా మా బర్త్డే రోజు కూడా ఒక మూడు మొక్కలు నాటి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఎవరి బర్త్డే అయినా కూడా మూడు మొక్కలు నాటాలనే ఒక నినాదంతో ఏదైతే ఇచ్చిండ్రో మరి గ్రీన్ ఇండియా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని నేను కూడా రెండు మూడు మొక్కలు కూడా పాల్గొ పంచుకుంటాను అట్లాగే ఆశ్రమంలో కానీ తర్వాత వికలాంగుల ఆశ్రమంలో కానీ అందరికీ కూడా పండ్ల పంపిణీ కానీ ఒక మరి అదేవిధంగా అన్న అన్నదాన కార్యక్రమాలు కూడా నా బర్త్డే సందర్భంగా ప్రతి బర్త్డే రోజు కూడా నేను చేయడం జరుగుతుంది ఓకే సార్ సో అదేవిధంగా ఒక ఉద్యమకారుడిగా ఉన్నటువంటి మీకు కూడా డైరెక్టర్గా ఈ చిల్లు మీరు సంతృప్తిగానే ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది బాగానే ఉంది కానీ చాలామంది ఉద్యమకారులకి అన్యాయం జరిగిందని చెప్పి కొంత వినికిడైతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో దీన్ని ఒక ఉద్యమకారుడుగా ఏ విధంగా చూస్తారా అండ్ వాళ్ళకి ఎప్పటిలోగా ప్రభుత్వం గుర్తించబోతుంది మీ యొక్క ఉద్యమకారుడు అని చెప్తా ఉన్నా ఉద్యమకారుడు అంటే వందలాది వేలాది మంది తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు చాలామంది ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ కాకితీ యూనివర్సిటీలో కానీ అనేక మంది వేలాది మంది విద్యార్థి నాయకులు పాల్గొని జైళ్ళపైనటువంటి చాలామంది ఉన్నారు అట్లాగే అమరవీరులు ఉన్నారు వాళ్ళకంటే మనం తక్కువ చేసినాం కొందరు ప్రాణాలు అర్పించలేదు కానీ ఉద్యమకారులు అంటే వాళ్ళు ఉన్నారు మాకు కనీసము ఈ ప్రభుత్వం ద్వారా ఏదో ఒక అవకాశం రావాలని చెప్పేసి ప్రతి ఒక్క ఉద్యమకారు చూస్తున్నారు వారు చూసు చూసేదాంట్లో వాళ్ళు అడిగే దాంట్లో తప్పు లేదు కానీ మా నాయకుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆలోచిస్తున్నారు రాబోయే రోజులలో మరి పార్టీ పదవులలో కానీ మరి నామినేట్ పోస్టులలో కానీ ఈ ఉద్యమకారులు అందరు కూడా సముచితమైన స్థానాన్ని కల్పిస్తారని చెప్పేసి కూడా నేను కేటీఆర్ కేసీఆర్ గారు కూడా వాళ్ళకు సముచితమైన స్థానం కల్పిస్తారని చెప్పేసి కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను ఓకే సార్ సో ఒక్కొక్క నియోజకవర్గంలో కొన్ని గ్రూప్ రాజకీయాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది మీ ప్ర మీ పార్టీలోనే సో ఎందుకని గ్రూప్ రాజకీయాలు ఎందుకని స్టార్ట్ అయ్యాయి దీని వెనకాల ఎలాంటి వ్యూహం దాగుంది దీని గురించి ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు మా పార్టీలో అయితే నాకు తెలిసిన మట్టుకైతే గ్రూప్ రాజకీయాలు లేవండి మీరు అన్నదాన్ని అది అది నేను కొట్టిపారేస్తున్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో గ్రూప్ రాజకీయాలు లేవు మా నాయకుడు కేసీఆర్ గారు మా కేటీఆర్ గారు వారి సమక్షంలో వారి ఆదేశాల మేరకే మా యొక్క పనులు జరుగుతాయి తప్ప ఎలాంటి గ్రూప్ రాజకీయాలు లేవు అందరం కూడా కలిసిమెలిసిగా పనిచేసుకుంటూ వెళ్తాం కాకపోతే అక్కడ ఇక్కడ కొన్ని ఉంటాయి అవి అవి సహజం ఏ పార్టీలో అయినా కూడా అవి ఉండడం సహజమే అవి గ్రూప్ రాజకీయాలుగా నేను చూడ చూడదలుచుకోలేదు ఓకే సార్ సో మీరు ఒక ఉద్యమకారులు అందులోనూ కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తులు సో ఇదంతా బాగుంది కానీ ఇదంతా రెండు వేల ఇరవై మూడులో మీరు ఏ రకమైన పదవులు ఆశించబోతున్నారు మీకున్నటువంటి క్రెడిబిలిటీని బేస్ చేసుకొని వెంకట్ గారు వర్క్ మనం చేసుకుంటూ వెళ్తాం పదవులు అవే మన వెంట వస్తాయి నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను నా పని పార్టీకి సేవ చేయడమే నా పని పార్టీ గుర్తించినా గుర్తించకపోయినా పార్టీ ఆదేశాల మేరకు ఎలాంటి పనులకైనా చేయడం కోసం సిద్ధంగా ఉన్నాం భవిష్యత్తులో ఎలాంటి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగుతా నా పార్టీ తెలంగాణ రాష్ట్రం పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇంటి పార్టీ మా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే మా నాయకుడు కేటీఆర్ గారే మాకు ఆదర్శం వారి యొక్క నాయకత్వంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి పార్టీలో ఉంటూ ఉంటూ కొనసాగుతాను వారు పదవులు ఇచ్చినా ఇకపోయినా కూడా ఇదే పార్టీలో పనిచేసుకుంటూ కొనసాగుతూ ఉంటాను ఓకే సార్ సో మీ విద్యార్థి దశ ఏదైతే ఉందో మీ విద్యార్థి దశలో చాలా రకాలైనటువంటి పోరాటాలు చేశారని చెప్పేసి తెలుసుకున్నాను వాటి గురించి ఎరకే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదేవిధంగా అంత చిన్న ఏజ్లోనే పోరాటాలు అంటే అసలు ఇది ఏ విధంగా సాధ్యపడింది అసలు మీకు ఆలోచన అనేది ఏ విధంగా వచ్చింది వెంకట్ గారు నా యొక్క విద్యాభ్యాసము మరి ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం కూడా మా స్వగ్రామం అయినటువంటి ముచ్చర్ల గ్రామంలోనే ఉన్నత పాఠశాలలో సెవెంత్ వరకు చదువుకున్నాను ఆ తర్వాత హన్మకొండలో మార్కజీ హై స్కూల్లో టెన్త్ వరకు చదువుకున్నాను మా తల్లిదండ్రులు తాళెక్కి గీతా కార్మికుడు మా నాన్న అయినా కానీ వారు రాజకీయ స్పృహ ఆనాడే వారికి ఉండేది వారు ఆనాడే ఒక వార్డ్ మెంబర్గా మరి గ్రామ ఉప సర్పంచ్గా రిజర్వేషన్ రాక సర్పంచ్ కాలే కానీ గ్రామంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వారు గ్రామాన్ని అభివృద్ధి దిశలో పయనిస్తున్నటువంటి తరుణంలో మా యొక్క రాజకీయ కుటుంబం అక్కడి నుంచే ప్రారంభమైంది ఆ తర్వాత ఇంటర్మీడియట్ హన్మకొండ గౌడ్ జూనియర్ కాలేజీలో నా యొక్క ఇంటర్మీడియట్ జరిగింది అక్కడనే నా విద్యార్థి దశ ఉద్యమాలు పురుటు పోసుకున్నటువంటిది గౌడ్ జూనియర్ కళాశాలలో ఆ గౌడ్ జూనియర్ కళాశాలలో ఏబీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాకు పరిచయం కావడం జరిగింది అక్కడ నుంచే విద్యార్థి యొక్క లక్షణాలు ఏంటి విద్యార్థి నాయకుడు ఎలా ఉండాలి ఒక విద్యార్థి చదువుతూ ఎలా ఉద్యమాలు చేయాలని చెప్పేసి ఆ యొక్క విద్యార్థి సంఘంలోనే నేను నేర్చుకోవడం జరిగింది ఆ తర్వాత డిగ్రీ మరి యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో నా డిగ్రీ పూర్తి చేశాను బిఏ అక్కడ ఏబిఈపి కాలేజీ సెక్రటరీ కాలేజీ ప్రెసిడెంటు అదేవిధంగా జోనల్ జోనల్ సెక్రటరీగా తర్వాత అన్మకొండ వరంగల్ సిటీ మొత్తం అప్పుడు కలిసి ఉండేది సిటీ సెక్రటరీగా కూడా నగర కార్యదర్శి కూడా నేను చేయడం జరిగింది అక్కడ నా ఉద్యమాలు ఎట్లా చేయాలి జాతీయ భావాలు ఏ ఉండేది ఆ జాతీయ భావాలు ఏ విధంగా ఉండేది విద్యార్థులకు ఏ విధంగా సేవ చేసేది అనేక ప్రోగ్రాంలు అక్కడనే ఆ యొక్క విద్యార్థి ఏబీపీ సంస్థలను నేర్చుకోవడం జరిగింది ఓకే సార్ సో ఇక్కడ చూసుకుంటే చాలా రకాలైనటువంటి అవార్డ్స్ అయితే అవుపడుతున్నాయి దాదాపుగా వందకు పైన అవార్డ్స్ అయితే ఉన్నాయి సో ఇన్ని రకాల అవార్డ్స్ అనేటివి ఏ విధంగా వచ్చినాయి వీటి గురించి చెప్పండి ఒకటి ఈ అవార్డ్స్ అంటే వెంకట్ గారు తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత జాతీయ భావం ఉన్నటువంటి నేను తెలంగాణ ఉద్యమం ఉర్రుతలుగుతున్నది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో నేను ఎట్లయినా పాల్గొనాలి నేను జాతీయ భావాలు ఉన్నాం కానీ ఏదైతే నా గడ్డ ఏదైతుందో నా యొక్క తెలంగాణ రాష్ట్రం కోసం నా ప్రాంతం కోసం పోరాటం చేయాలనే ఒక ఉద్దేశంతో మరి ఈ యొక్క అదే ఉద్దేశంతో టీఆర్ఎస్లో రెండు వేల ఎనిమిదిలో కేసీఆర్ సమక్షంలో మనం పార్టీలో జనడం జరిగింది అప్పటి నుంచి పోరాటాలు చేస్తున్నటువంటి తరుణంలో అనేక అవార్డ్స్ నాకు రావడం జరిగింది తెలంగాణ ఉద్యమకారుడిగా అవార్డు వచ్చింది అట్లాగే తెలంగాణ మనకు పోరాటాలు చేస్తున్నటువంటి తరుణంలో చాలామంది ఉద్యమకారుగా గుర్తించి కలెక్టర్ ఆధ్వర్యంలో కానీ అనేక అవార్డ్స్ కూడా రావడం జరిగింది ఓకే సార్ సో కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లలో ప్రజల్ని ఏమైనా ఆదుకున్నారా లేకుంటే కోవిడ్ నాకు కూడా వస్తుందని చెప్పి మీరు ఇంట్లోనే కూర్చున్నారా లేదు వెంకట గారు కోవిడ్ వచ్చినటువంటి మొదటి దశలో కూడా మా ముచ్చెల్ల గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలను చైతన్యం చేసి మాస్కులు ధరించాలి శానిటేషన్ చేసుకోవాలని స్వయంగా నా డబ్బులతోటి పోయి అక్కడ వాళ్లకు సేవ చేయడం జరిగింది అట్లాగే మా ఊళ్ళో పదిహేను మందికి కోవిడ్ వస్తే పదిహేను మందికి దగ్గరికి వెళ్ళి వారికి కూడా మరి సహాయ సహకారాలు చేయడం జరిగింది అట్లాగే కాక్తీ యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డ్స్కు వారికి కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది అట్లాగే అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వాళ్లకు ప్రతి ఒక్క ఆశ్రమానికి వెళ్ళి కూడా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి నిత్యావసర సరుకులు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అట్లాగే బయట రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళకి నిత్యావసర సరుకులు పంచిపెట్టి వారి యొక్కకు అభన్న హస్తం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి బస్ స్టాండ్లలో ఉన్నటువంటి గడ వాటర్ ప్యాకెట్లు తయారు చేసుకొని మనకు కులగోర ప్యాకెట్లు తయారు చేసుకొని బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆకలికి అలమటిస్తున్నటువంటి ప్రజల దగ్గర కూడా వెళ్ళి ఆ కరోనా సమయంలో వాళ్ళకు భోజనం పెట్టడం జరిగింది వెంకట గారు ఓకే సార్ సో ఫైనల్లీ ఒక ఉద్యమకారుడు అందులోనూ కూడా డైరెక్టర్గా అయితే కొనసాగుతూ ఉన్నారు ఫైనల్లీ వరంగల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మెసేజ్ అంటే నేను ఒకటే ఎవరికైనా ఈనాడు యువతకు మొత్తం కూడా నేను చెప్పేది ఒకటే మనము చదువుకుంటూ ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రుగ్మతలను రూపం ఆపేయడం కోసము ప్రతి ఒక్కరు కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే ఈనాడు సమాజంలో దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను కూడా ప్రతి యువత కూడా ఎదిరించాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నా ఎందుకంటే యువత ఈరోజు యువతే మరి రేపటి పౌరులుగా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ముందుండాల్సిన ఆ బాధ్యత కూడా వాళ్ళదే కాబట్టి యువత అంతా కూడా సన్మార్గంలో మరి జరుగుతు ఈ యొక్క రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు చేయడం అవసరం లేదు కానీ తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ రాష్ట్రం కావడం కోసము మీ బంగారు భవిష్యత్తు కోసము ఆహర కష్టపడి రాత్రి కష్టపడి నాలెడ్జ్ పెంచుకొని ఈ యొక్క బంగారు తెలంగాణలో మీ యొక్క బంగారు జీవితంగా గడిపడం కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదవండి చదివి ఒక కష్టంతో కూడినటువంటి అనేక ఏది ఎడుదొడుగులను ఎదుర్కొని ముందుకు పోవాలని చెప్పేసి కూడా నేను యువతకు పిలుపునిస్తున్నా యువత మేలుకో నీ భవిష్యత్తు నువ్వే రాసుకో అంటూ మరి ఆ యువత ఎప్పుడైతే మేలుకుంటుందో ఎప్పుడైతే యువత ఉద్యమాలు చేస్తుందో అప్పుడే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా ఓకే సార్ సో ఇదండి ఈ వారము కూడా డైరెక్టర్ తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చిర్రా రాజు గౌడ్ గారితో ముఖాముఖి నిర్వర్తించారు నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను చూసాను నేను బీవీఆర్ న్యూస్ టీవీ దెన్ బాబాయ్ టేక్ కేర్